నాణ్యతలేని మద్యం అధిక రేట్లకు అమ్మడం వల్ల నియోజకవర్గంలో చాలా మంది పేదలు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వాపోయారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బాబానగర్లో నాటుసారా తాగి మృతి చెందిన సెలగల లోవరాజు పార్థివ దేహానికి అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులర్పించి వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం ధరలను పెంచడంతో నాటుసారా అమ్మకాలు పెరిగిపోయాయన్నారు. మద్యానికి బానిసైన వారు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారని, నాటుసారా తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. దీనికి అనపర్తిలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ అని, ఇది సర్కార్ హత్య అని ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలో నాటుసారా తయారీ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. అనపర్తి అన్నా హజారే ధనదాహంతో నాటుసారాను పేకాట క్లబ్బులను ప్రోత్సహిస్తున్నారని, ఇప్పటికైనా ఆయన మౌనం వీడి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ దళిత కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడి శెట్టి శ్రీను, ముత్యాలు తుట్టా శ్రీను, మండల ఎస్సీ నాయకులు తాతారావు తదితరులు నివాళులర్పించారు. ఎవరైనా కట్టడిగా ఉండి ఇక్కడ ఎవరైనా అమ్ముతున్నారు అమ్మకుండా కట్టడి
ఒక్కరి మేము ఉంటాం, పోరాడడం ఆపుతాం. ఇలాగా ప్రాణాలు పోతూ ఉంటాయి.